వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా కడప జిల్లా పోర్మామిళ్ళ మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని ఇంటి స్థలాలకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వైసీపీ నాయకులు పోర్మామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్త విజయ ప్రతాప్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. అనంతరం వారి చేతుల మీదుగా 215 మంది ఇళ్ళు లేని పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి విజయ ప్రతాప్ రెడ్డిలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నవరత్నాలలో భాగంగా ప్రజలకిచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇళ్లను కల్పించారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాలన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్లారన్నారు. కానీ కోర్టు కూడా పట్టాలు పంపిణీ చేసేందుకు అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు. అదేవిధంగా రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నతో సాధ్యమవుతుందని వారు కొనియాడారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చిత్త రవిప్రకాష్ రెడ్డి, పోరుమామిళ్ల మండల కన్వీనర్ సి భాష, వైసీపీ నాయకులు కలువకూరి రమణ, చాపాటి నారాయణరెడ్డి, ముత్యాల ప్రసాదరావు, పోరుమామిళ్ల తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, రంగసముద్రం పంచాయతీ కార్యదర్శి రాజీవ్ రెడ్డి, వీఆర్ఓ రామకృష్ణారెడ్డిలతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోర్మామిళ్ళ రంగసముద్రం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు, పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఇక్కడ వచ్చిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25వ తారీఖున దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా 30,75,000 ఇళ్లను పట్టాలను ఒకేసారి పంపకం చేసేదానికి సిద్ధమైనారంటే గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 25 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈరోజు ఇంతమందికి భారీ ఎత్తున ఇళ్లు ఇవ్వటం, 17,000 ఖాళీలు, మరి అదే కాకుండా 68,378 ఎకరాలు స్థలాన్ని సేకరించి మరి 25,530 కోట్ల రూపాయలను ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు ఇళ్లు నిర్మించేదానికి కేటాయించడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ఇడుగుపాయి నుంచి ఇచ్చాపురం వరకు 3,568 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను, పిల్లలు బడికి పోకుండా మధ్యలో ఉంటే ఎందుకు పోలేంటి ఆర్థిక స్తోమత లేక, మరి అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు ఆరోగ్యశ్రీలో కొన్ని సంబంధించినటువంటి కేసులు లేక, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు లేక, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, ఇలా ఎన్నో అనుభవాలతో ఆయన నవరత్నాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ నవరత్నాల కార్యక్రమంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం అన్ని కూడా దాంట్లోనే ఇమడింపజేయడం కూడా జరిగింది. మరి 2014లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు 608 హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి మీకు అందరికి తెలుసు, డాకా మహిళ రుణమాఫీ పూర్తిగా చేసేస్తానని చెప్పి కూడా జరగడం జరిగింది. మరి రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. మరి ముఖ్యంగా ప్రతి అర్హత కలిగిన ప్రతి అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ పెద్ద మనిషి ఇల్లు ఇచ్చే ఉంటే ఈ రోజు ఇంతమంది మా ఎదురు కూర్చుండే వాళ్ళు కూడా కాదు. కానీ ఆయన మోసాలు దగాలు గత 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లే చేశాడు, మరి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు అట్లే చేశాడు. మరి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్ల పట్టాలు దాదాపు 1 సంవత్సరం క్రితం ఇవ్వాల్సినటువంటి ఇళ్ల పట్టాలను హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళు చంద్రబాబు నాయుడు మరి టీడీపీ నాయకులతో కోర్టులలో కేసులేసి
మరి ఇంటి పంపకాలు జరగకుండా చేయడం కూడా జరిగింది. మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళతో కూడా డిసెంబర్ 23వ తారీఖు హైకోర్టులో కూడా వాళ్ళు కూడా ఈ పంపకాలు జరగకూడదు అని చెప్పి కోర్టు ఎస్ఏ కోర్టు హైకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. ప్రతి విషయంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలన్నీ అమలైతే మాకు పుట్టగతు ఉండవు, టీడీపీ పార్టీ గల్లంతవుతుందని చెప్పి ఒక భయంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా తప్పును ఒప్పుగా చూపిస్తూ ఒప్పును తప్పుగా అంటే 10 సార్లు అది నంది అంటే నంది నంది పంది అంటే పంది అన్నట్టు చెప్పిన పదాన్ని అబద్ధాలు చెప్పి ఆయన ప్రజలు మోసం చేసేదానికి చూస్తున్నాడు.